అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో మెంతి కూర ఇంకా బంగాళదుంప ఈ రెండింటి కాంబినేషన్లో ఒక టేస్టీ కూర రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మెంతి కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా నేను చెప్పినట్టుగా చేస్తే ఎగబడి తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, రెండిట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. చూడటానికి, చేయడానికి చాలా సింపుల్గా ఉన్నప్పటికీ కూడా ఈ కూర టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి మనం చేసుకుని టేస్ట్ చేస్తే మన డైలీ డిషెస్లోకి దీన్ని కంపల్సరీగా యాడ్ చేసేసుకుంటాం. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ఈ కర్రీని యాడ్ చేసుకుని రైస్తో పాటు పెట్టేసేయచ్చు. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మరిక లేట్ చేయకుండా గుమగుమలాడే సువాసనలు ఎద్దజల్లే ఈ మెంతి కూర బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా 200 గ్రాముల దాకా మెంతి కూర తీసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత నేను వెయిట్ చెప్తున్నాను. మెంతికూరని శుభ్రంగా కడిగేసేసి ఇలా చిన్నగా సన్నగా తరిగి పెట్టుకోండి. మెంతికూరని కంపల్సరీగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా తరిగేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 250 నుంచి 300 గ్రాముల దాకా బంగాళదుంపలు తీసుకోండి. బంగాళదుంపలకి పైన ఉండే తొక్కు మొత్తం తీసేసి శుభ్రంగా కడిగి ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. ఇందులోనే బాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగుని కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు కూడా వేసేసి ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేయాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ తాలింపులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా మెంతిపిండి, చిటికెడంతా, ఇంగువ కూడా వేసి ఒకసారి కలిపి మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి మళ్ళీ తిరిగి కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. బంగాళదుంప ముక్కలు సాఫ్ట్గా మగ్గాలి. అంతవరకు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ మగ్గించుకోండి. బంగాళదుంప ముక్కలు ఇలా మగ్గి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 1 లేదా 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేయండి. అంతా ఒకసారి బాగా కలుపుకుని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. మెంతికూర వేసిన తర్వాత మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ సన్నటి సెగ మీద మగ్గించాలండి. మెంతికూర బాగా కుక్ అయిన తర్వాత దించే ముందుగా 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని వేసి ఒకసారి కలిపేసేసి 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆపి పక్కకు దించేసుకోవటమే. అంతే, చాలా సులువుగా చేసుకునే మెంతి ఆకు బంగాళదుంప వేపుడు రెడీ అయిపోతుంది. అన్నంలోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాదు ఈ రెసిపీ హెల్దీ కూడా. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.